महावीर ना कोड़ पुटा ओ लड्डू ఏం జరిగిందో చెప్పనమ్మా. ఒకసారి నువ్వే చూడన్నా ఎంత భయంకరంగా కొట్టిపడేశారో. నోరు తెరిచి ఒళ్ళంతా కమిలిపోయేలా కొట్టారు. ఎందుకు కొట్టారా? నేను కొట్టలేదు. గీతా బాబితాలు ఇద్దరు కలిసి కొట్టారు. వాళ్ళే కూడా కూర్చారు మా మీదకి. నన్ను కుక్క అని తిట్టారు, బబిత నక్క అని తిట్టారు. దాంతో ఇద్దరు నాలుగు గట్టిగా తగిలించాం. ఎంత చిన్న మాటకి అంతలా కొడతారా మీరే చెప్పండి. అవును, మరీ ఇంతలా కొట్టుండకూడదు. పిల్లలు కదా, క్షమించండమ్మా. వాళ్ళు మీ కూతుళ్ళు కదా, అందుకే వదిలేసామన్నా. నడవండి రా, సిగ్గులేను మహాలక్ష్మి. నడు. ఇలా రండి రండి. ఇక ఎవరిని ఎప్పుడు కొట్టం నాన్న? ముందు వాళ్ళని ఎలా కొట్టారో అది చెప్పండి. వాడు నేను ముందు కుక్క అంటే పోనీలే అని ఊరుకున్నాను, కానీ వాడు బబితను పట్టుకుని నక్క అని తిట్టాడు. కోపం వచ్చింది, వెంటనే వాడిని పట్టుకుని వాడి కడుపులో గట్టిగా ఒకటి ఇచ్చాను. ఈలోగా ఇంకొకటి నుంచి ముందుకు వచ్చాడు. నేను ఆడ చుట్టూ పట్టుకొని కిందకి తోసిపడేశాను. వీటి మీద కొట్టుకుతాను. నిండా మునిగిపోయిన వాడికి చిన్న కొమ్మ దొరికినా చాలంటారే, అలా పెద్దనాన్నకి ఇద్దరు కూతుళ్ళు లైఫ్ గార్డ్లా కనిపించారు. మనసులో నాకు ఎప్పుడు ఒకే ఆలోచన ఉండేది, కొడుకు పుట్టుంటే దేశం కోసం కుస్తీలో గోల్డ్ తెచ్చేవాడిని. ఒక్క మాట నాకు అర్థం కాలేదు, గోల్డ్ ఎలాగైనా గోల్డే కదా, కొడుకు తెస్తే ఏంటి, కూతురు తెస్తే ఏంటి. ఇక ఇప్పటి నుంచే గీతా బబితాలిద్దరూ ఇంటి పనులు చేయరు, వంట పనులు చేయరు. వీళ్ళ నెత్తురులోనే పౌరుషం ఉంది. ఇక రేపటి నుంచి వీళ్ళిద్దరిని పహిల్వాన్లోనే చేస్తాను. కుస్తీలు పట్టడం అబ్బాయిలు చేయాల్సిన పని. మన అమ్మాయిలు వాళ్ళకంటే తక్కువ ఏంటి? ఇప్పటి వరకు నేనైతే చూడలేదు అమ్మాయిలు కుస్తీలు పట్టడం. ఊళ్ళో వాళ్ళు ఏమనుకుంటారు? ఎప్పటిదాకా అనుకుంటారు? పిల్లల కాళ్ళు చేతులు విరిగితేనో? కట్టు కట్టించేస్తా. డబ్బులు ఎక్కడి నుంచి తీసుకొస్తారు? తెలీదు. మీ ఆశయం కోసం మన కూతుళ్ళ జీవితాలు పాడు చేయడం మంచిది కాదు. నాకు ఒక ఏడాది సమయం ఇవ్వు. ఒకే ఒక ఏడాది పాటు నీ గుండె నిబ్బరం చేసుకొచ్చాలు. నా ఆలోచన తప్పని తెలితే ఇక నేను నా బతుకంతా గుండె నిబ్బరం చేసుకుని బతికేస్తా. రేపు ఉదయం 5 గంటలకు తయారై ఉండండి. ఎందుకు చెప్పలేదు?
మీ ఇద్దరికి పానీపూరి తినిపిస్తాను. 5 గంటలకు సరేనా? నువ్వేం చేసావే? నువ్వు ఏదో చేస్తుంటావని నేను అనుకున్నా. తినండి. ఎలా ఉన్నాయి? కారం కొంచెం తక్కువైపోయింది అన్న. ఇదిగో అబ్బాయి, ఇంకొంచెం కారంగా చేసి ఇవ్వు. ఎంత తినాలన్నా ఇప్పుడే తినేయండి, ఎందుకంటే ఈ రోజు నుంచి మీరిద్దరూ పహిల్వానుల్లాగా జీవించబోతున్నారు. పహిల్వాన్లు అవ్వాలంటే పానీపూరీలు, కారాలు, చాట్ మసాలాలు ఏవైతే మీ ఇద్దరికి బాగా ఇష్టమో అవన్నీ తినడం మానేయాలి. ఇక కావాలన్నా మీకు దొరకవు. మనం మట్టిని ఎప్పుడూ గౌరవించాలి, ఎందుకంటే ఎంతగా మీరు మట్టిని గౌరవిస్తే అంతే గౌరవం మీకు మట్టి నుండి లభిస్తుంది. పెద్దనాన్న గీతా బబీతాలను అక్కడ వరకైతే తీసుకురాగలిగారు, కానీ అక్కడ ఆయనకు ఒక లోపం కనిపించింది. కఠినమైన ప్రాక్టీస్ కోసం గీతా బబీతాలిద్దరూ బలమైన పహిల్వాన్లతో కుస్తీ పట్టాల్సి ఉంటుంది. ఓంకారా? మన ఓంకారా? నువ్వు చేసేది ఎంతమాత్రం పద్ధతి కాదు. కూతుళ్ళకు కుస్తీలు పట్టడం నేర్పిస్తున్నావు, బానే ఉంది. ఇప్పుడేమో మగపిల్లలతో కుస్తీలు పట్టిస్తానంటున్నావు? అవునా కాదా? అవునంటానికి నాకు అసలు నోరు పేలటం లేదు, అలాగే కాదంటానికి ధైర్యం లేదు. అయితే పంపే. మీ ఇద్దరి కుస్తీల కారణంగా అవతల నా క్లాసులు పడైపోతున్నాయి. ఎందుకు ఏడుస్తున్నావు? నీ క్లాసులు మాత్రమే పోతున్నాయి, మా సిలబస్ ఇక్కడ మారిపోయింది. మన నాన్న మనకి ట్రైనింగ్ ఇవ్వడానికి వెళ్ళి పట్టుకొచ్చాడు చూడు. ఇంట్లోకి వచ్చి నీగలు తలుకునేవాడిని. నాకైతే అనే కేట చెడులు అనిపిస్తున్నాడు. కేట చెడు అంటే ఏంటి? కండ కొంచెం జోరు చేసి. కెట్టి చెట్టు చూడు, నిన్నే ముద్దుల చెల్లెల్ని. తప్పుగా అనుకోకు పెద్దనాన్న, వీళ్ళిద్దరు కొంచెం బలహీనంగా ఉన్నారు. పోనీ నాతో పోటీ పడతావా? ఇప్పుడే వస్తాను పెద్దనాన్న. మీ పద్ధతి నాకు అర్థం కావట్లేదు. ఒకే సమయంలో
పిల్లలకు నేను గురువుగా ఉండగలను లేదా నాన్నలా? ఎక్కడ గురువు ఉంటాడు అక్కడ నాన్న ఉండలేడు. కేటు చేటు అన్నందుకు సారీ అన్నయ్య. సారీ ఇప్పుడే చెప్పేది. తమాషా చేస్తున్నావా ఏంటియా? వాడేమో నిన్ను ఎత్తి పడేస్తుంటే నువ్వు పడిపోతున్నావు. లెఫ్ట్ సైడ్ నుంచి పడేస్తున్నప్పుడు లెఫ్ట్ సైడ్ నుంచి జోరుగా అడ్డుకొని ఎందుకు ఆపలేదు వాడిని? క్షమించండి నన్ను. బిడ్డా ఇది కుస్తీ, మూడోసారి చెప్పక ముందే ఆట ముగిసిపోతుంది. లే మళ్ళీ కలపడు. రే నీలో అసలు కొంచెమైనా బలం ఉందా లేదా? మీరు ఆడపిల్లలతో కుస్తీలు పట్టిస్తున్నారు అయినా నేను ఒక్క మాట అనలే. కానీ నా వంటగదిలో కోడికూర ఉండనివ్వను ముందే చెప్పేస్తున్నా. చెప్పేది అర్థం చేసుకో. పహిల్వాన్లకు ప్రోటీన్ బాగా అవసరం. అదంతా నాకు అనవసరం. నా వంటింట్లో చేపలు మాంసం వండిస్తే నేను అన్నం తినడం మానేస్తాను. నీ కూతుళ్ళు బలహీనమైన పహిల్వాన్లు అవ్వాలనుకుంటున్నావా? నాకు అదేమీ తెలీదు. మన వంటింట్లో కోడికూర వండనివ్వనంటే వండనివ్వను. ఏ ఓంకార్, ఏంటి నీకు వంట చేయడం వచ్చా? లేదు తెలీదు. అయితే నేర్చుకో. పాలు బాదం నెయ్యి కొనడానికి డబ్బులు సరిపోవట్లేదు. ఇక చికెన్ కి డబ్బులు ఎక్కడి నుంచి తెస్తారు?